దేశ వ్యాప్తంగా జరిగిన భారత్ బంద్ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం రాజోలులో పలు దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు కలిసి ర్యాలీ నిర్వహించి బంద్ నిర్వహించాయి. బంద్లో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన రాజోలు పోస్టాఫీసును బలవంతంగా ముగించారు. రాజోలు బస్ డిపో నుండి ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు. సకినేటిపల్లి నుండి అప్పనపల్లి వరకు ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చేసిన 3 రైతు బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ర్యాలీలో రాష్ట మాల మహానాడు జగడం సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ చెల్లుబోయిన కేశవశెట్టి, సిపిఎం నాయకులు పీతల రామచంద్రరావు, సిపిఐ నాయకులు దేవ రాజేంద్ర ప్రసాద్, గడ్డం ప్రభాకర్ రావు, సత్యనారాయణ, ప్రతాప్, యార్లగడ్డ శ్రీరాములు, ధూళిపాళ్ల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. రైతుకు వ్యతిరేకంగా తయారు చేస్తున్నటువంటి నల్ల చట్టాలను, రైతుకు వ్యతిరేకంగా తయారు చేస్తున్నటువంటి నల్ల చట్టాలను ప్రజా సంఘాల ఐక్యత జై భీమ్. మిర్చి, పత్తి, ఈ విత్తనాలు ఇచ్చుకునే ముందే అక్కడ కార్పొరేట్ కంపెనీ ఏదైతే ఉందో దాంతో ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. ఆ అగ్రిమెంట్ లో 1000, 2000 ఈ రేటు అప్పుడే నిర్ణయించేస్తారు. పండిన తర్వాత ఎంతున్నా సరే, ఎంత పండినా సరే ఆ రేటుకి చాలా సౌకర్య ఈ కార్పొరేట్ శక్తులు కొనుక్కుంటాయి. ఇది 2వ చట్టం. ఇది కూడా చాలా దారుణం. రైతు గిట్టుబాటు ధర లేకుండా ఈ కార్పొరేట్ కంపెనీ లేకుండా ఇక 3వదేదంటే కరెంటు విద్యుత్ బిల్లు కూడా తీసుకొచ్చారు. విద్యుత్ బిల్లు గతంలో మనకి ఈ అందరూ కూడా సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందు ఈరోజు కౌలు రైతుల యొక్క పరిస్థితి చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. 32 లక్షల మంది మన జిల్లాలో 385,000 మంది కౌలు వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు. కానీ వారికి కొంతమందికి కార్డులు ఇచ్చారు, కార్డులు ఇస్తే రుణాలు ఇవ్వలేదు. ఏంటి అట్లాంటి పరిస్థితి? మన ప్రభుత్వం ఏమందంటే రైతు భరోసా, ఈ భరోసాలో మీకు సచివాలయాల దగ్గర మీకు గుర్తింపు కార్డులు ఇస్తారు, తర్వాత మీకు బ్యాంకులో రుణాలు ఇస్తారని చెప్పారు. అలాగని చెప్పిన తర్వాత మేనేజర్ గారు ఏమంటున్నారంటే మీరు రైతుని ఒప్పందం చేసుకుని రండి, మీ భూమి ఇచ్చిన రైతుని అప్పుడు భూమి ఇచ్చిన ఆయన పంట మీద రుణం అడుగుతున్నాం కౌలుదారులకి. ఆ భూమి యజమాని కూడా ఏమంటున్నారని అంటే పంట రుణం కూడా నాకే కావాలి, భూమి మీద తెచ్చుకొచ్చే ఆయన రుణాలు ఎన్ని 1 లక్షలు తెచ్చుకుంటాను 1 లక్షలు. కానీ పంట మీద రుణం భూమి యజమాని అడగకూడదు. ఎందుకని అంటే భూమి తౌలుకి ఇచ్చేశారు. తౌలుకి వెళ్ళకుండా ఉంటే నా పంట మీద నాకు అదార్టీ నాకు ఇవ్వండి అని వచ్చి భూమి ఏమో తౌలుకి ఇచ్చావా, పంట నష్టం ఏమో మీకు రావాలా, ప్రకృతి నష్టాలన్నీ మీకు రావాలా, మరి కౌలు వ్యవసాయదారు ఏమైపోతాడు? అందుకని ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈరోజు భారతదేశ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా మరి భారతదేశ వ్యాప్తంగా రైతులు లక్షలాది మంది రోడ్లెక్కి ఢిల్లీలో పెద్ద ఎత్తున చలిలో ఉద్యోగం చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే కేంద్ర ప్రభుత్వం మరి రైతులకు వ్యతిరేకంగా 3 చట్టాలు చేయడం జరిగింది. ఇవి రైతుల నోట్లు మట్టి కొట్టి కార్పొరేట్లకు ఊడిగించేసే విధంగా ఆ చట్టాలు ఉన్నాయి. మరి దాని గురించి సామాన్య చిన్న సన్నకారు రైతుల గురించి దగ్గర నుంచి పెద్ద రైతులందరూ కూడా ఈరోజు ఢిల్లీ నడిబొట్లు మరి గత 12 రోజులుగా ప్రపంచం మరి దృష్టి ఆకర్షించే ఉద్యమం ఏదైనా ఉందంటే ఈరోజు రైతు ఉద్యమం.